దట్ చెర్రీ టమాటాస్ బ్రింజాల్ రేపు ఆల్మోస్ట్ ఒక 2 కేజీస్ పైన ఉంటుంది, 3 కేజీస్ అదో కేజీ ఉంటుంది, కేజీ 3 కేజీస్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్. ఇందులో ఒక 2 ప్రోమోగ్రానేట్ అండ్ సీత సపోటా. ఇది ఈ రోజు చూడేసి హార్వెస్ట్ చెర్రీ టమాటోస్. చెర్రీ టమాటోస్ చెప్పు కదా, ఈ చెర్రీ టమాటోస్ వండుకొని గ్రేప్స్ వండుకొని తినరయ్యా, జ్యూస్ చేసుకుందాం. బొట్ట పైకెత్తండి, బొట్ట పైకెత్తు, పైకెత్తు. గ్రేప్స్ అమ్ముదా, గ్రేప్స్ అమ్ముదా, గ్రేప్స్ అమ్ముదా, గ్రేప్స్. హలో అండి, నేను మీ శిరీష వనపల్లి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయాన్ష్కి ఎగ్జామ్స్ తర్వాత 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. మేము ఇంకా ఈ 1 వీక్ కూడా ఏలూరుకి అవన్నీ వెళ్ళాము. ఏలూరులో దిగ్గానే ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే మేడం ఎదికైతే హార్వెస్టింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. వీడియో చాలా బాగుంటుంది, వీడియోని మాత్రం చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మేము ఇక్కడ చెర్రీ టమాటోస్తో అయితే స్టార్ట్ చేసామండి. ఈ చెర్రీ టమాటోస్ చాలా మంచిది హెల్త్కి, కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మనకి చాలా రేర్గా దొరుకుతాయి ఈ టమాటోస్ అనేవి. ఇక్కడ చూడు టమాటోస్. ఈ గార్డెనింగ్కి సంబంధించిన వీడియో ఇంతకుముందు నేను ఒక లాంగ్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశానండి, మీకు వీలైతే కూడా అది కూడా ఒకసారి చెక్ చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్స్కి ఇవన్నీ కూడా మా మావయ్య గారు చూసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం చాలా వరకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం అయితే కవర్ చేశాను, ఒకసారి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. చూడండి, మా ఇంట్లో ఏలూరులో మా ఇంట్లో కదా, మా ఇంటి పైన ఎక్కడ చూసినా చెట్లు 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 అంటే ఇంటి ముందు చూడండి, కొంచెం చూడండి వేప చెట్టు, వేప చెట్టు ఇట్ సైడ్ కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టు పక్కనే మామిడి చెట్టు, అది గోరింటాకు చెట్టు వెనక ఉంది, గోరింటాకు చెట్టు ఇవ్వండి. అక్కడ 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 ఉంది చూసారా, అది అది పనస్ చెట్టు, రీసెంట్గా చేసాం. ఇది పనస్ చెట్టు, రీసెంట్గా చేసింది పనస్ చెట్టు. సో ఇంటి పోర్టుగో పైన మొత్తం తమలపాకు, అక్కడ నుండి అది ఉంది కదా తమలపాకులో ఉండి ఒక తేక కనిపిస్తుంది కదా, అది వచ్చి గ్రేపు. చాలా జిగురుగా ఉంటది, ఇప్పుడే అంటుంది చాలా జిగురుగా. యాక్చువల్లీ కొంచెం పెద్ద అవుతాయి బట్ మేము అందరూ వచ్చాం కాబట్టి యాక్చువల్లీ కొంచెం ఇంకా పెద్ద అవుతాయి, మళ్ళీ వదిలేస్తాయి బట్ మేము అందరూ వచ్చాం కాబట్టి ఇప్పుడు అవ్వట్లేదు పెద్ద మిల్క్ వస్తుంది ఇప్పుడు మగ్గ పెట్టాలి డైరెక్ట్ పండుగ బియ్యం బస్తాలో పెడతారా.
మండ మగ్గు పెడితే కానీ భోగం. ఏంటది హిందీలో గుర్తురా? నాకు గుర్తురా. పీకే నాన్న జాంకాయలు ఫుల్ ఉంటాయండి, ఈ పేరు మాత్రం జాంకాయలు లేవంట. మీకు తీసుకుంటారండి మల్బరియా. ఎన్ని ఎన్ని డేస్ అయింది? ఎన్ని డేస్ అయింది వచ్చి సేవలు పెట్టారు? ఏడు వచ్చి ఏడు వచ్చాయి. ఏడు రాలిపోలేదు అలాగే ఒకసారి వచ్చినాయి అంటే ఇంక వచ్చేస్తానే ఉంటాయి. చాలా మంచిది. టమాటో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు నిమ్మకాయలతో కూడా ఫుల్ ఉంటాయండి మా ఇంట్లో. డ్రాగన్ ప్లాంట్ పని. డ్రాగన్ ప్లాంట్ వేసి ఎన్ని మంత్స్ అయింది? 6 మంత్స్ అవుతా? ఏమో 6 మంత్స్ అవుతుంది అతీతిగా. ఇంకా మరి కనుక్కోదు, 1 ఇయర్ అవుతుంది. నాకేదో ఇక్కడ వస్తుంది అనిపిస్తుంది, కొంచెం ఇక్కడ పింకిష్ వచ్చింది, తిరిగి స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. బాగా నీట్గా మెయింటైన్ చేస్తుంది, ఎంత చాలా కష్టపడుతున్నారు మా బాబు. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఈ ప్లాంట్కి జాంపలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఈసారి మేము వచ్చినప్పుడు మాత్రం దీనికి ఇంకా పిందులుగానే ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక దాంట్లో ఉంటాయి మా అయాన్స్ కోస్తున్నట్టు జాంకాయలన్నీ. ఇది గ్రీన్ యాపిల్ ట్రీ అండి. స్టిల్ వెయిటింగ్. టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు వేసాం, 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అంటే ఎక్కువ వద్దు. కరోనా ముందు నానా? కరోనా ముందు స్టార్ట్ చేశారు టెరస్ గార్డెన్. గ్రీన్ యాపిల్ వస్తుంది 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 అని ఉంచాం, చూడాలి ఎప్పుడు వస్తుంది. మొదలైన స్ట్రాంగ్ అయ్యండి చూద్దాం. లేకపోతే వీటిని కూడా గుత్తులు గుత్తులు కాస్తాయి స్టార్ ఫ్రూట్స్. ఈసారి స్టార్ ఫ్రూట్స్ మిస్ అయ్యాం. మాకు బావర్చి ప్లాంట్ ఎప్పుడు అసలు ఎప్పుడు వచ్చినా జాంపల్ చాలా దొరికేవి. ఈసారి మాత్రం ఈ చెట్టుకి పిందులు ఉన్నాయి కానీ కాయల్లో పిందులు చూపిస్తారండి. చూపించాను పిందులు చూడండి. చెట్టు అంతా పిందుంది బట్ ఈ మొక్కలు చూడండి. ఇంకా ఇవన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఇంకా పిందులు ఇంకో 2 మంత్స్ పడతాయండి. పిందులు ఒకేసారి వస్తాయి, 15-20 కాయలు వచ్చేస్తాయి చెట్టుకి. ఈసారి మిస్ అయ్యాం. మామిడి చెట్టుకి కూడా ఈసారి కనిపించలేదు. మామిడి చెట్టుకి కూడా యాక్చువల్ మామిడి చెట్టు మేము రాకముందే 2 కాయలకి పండిందంట, చెట్టుకి పండిపోయేటప్పటికి ఇది చిన్న చెట్టు మొదలు బాగా వచ్చింది చూడండి. ఎవ్రీ ఇయర్ ఒక కొన్ని కాయలు వస్తుంది, అట్లీస్ట్ ఒక 10 కాయలైనా వస్తుంది. ఈసారి మేము వచ్చే టైంకి లేదు. మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా మా ఇంట్లో వదిలిపెట్టకుండా మామిడి చెట్టు వెనక ఒక మామిడి చెట్టు వేశారు. ఇది ఏం చెట్టు అనుకుంటున్నారు? ఎంత బాగుంది కదా. ఇది ఏం చెట్టు అంటే కరివేపాకు చెట్టు అండి. అది ఎంత ఉందో చూడండి. ఇది తీసేమని మా అమ్మకి చెప్తూనే ఉన్నా, కానీ మా అమ్మ అసలు దీన్ని తీయట్లేదు. ఇది దీనివల్ల ఇది అనేట్లేదు, బుజ్జి లేదు మామిడి చెట్టులో. చూడండి కింద వంకాయలు చూడండి. ఇంకా ఉన్నాయి కింద ఎన్నో వంకాయలు. ఇది ఏం చెట్టో తెలీదు, కనుక్కుంటాను చూడండి. ఇది ఏం చెట్టు వేసారు తెచ్చి అక్క
అక్కడ ఏంటి లెమన్ ప్లాంట్? ఇది ఆరెంజ్, చిన్న ఆరెంజ్ వస్తుంది. లెమన్ ఆరెంజ్? లెమన్ ఆరెంజ్ అంటారు. ఆరెంజ్ లో రెడ్ గా ఆరెంజ్ కలర్ లో వచ్చేస్తుంది, కానీ టేస్ట్ మాత్రం లెమన్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ దీనికి కూడా ఉండేది సార్, చూపిద్దాం అంటే. ఇది వంకాయ, బెండకాయ? ఇది వంకాయ. బ్యాక్ సైడ్ మామిడి చెట్టు అండి, కరేపాకు చెట్టు. పైకి చూసారా పాది, ఒకటేమో ఇది గ్రేప్.